హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెస్ సో నాలుగు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది ఫోర్ ప్లానెటరీ కన్జంక్షన్స్ చూస్తున్నాము సో రవి చంద్రుడు అండ్ శుక్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది సన్ మూన్ వీనస్ జూపిటర్ కన్జంక్షన్ కోర్స్ ఈ కాంబినేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు ఎందుకంటే తల్లిదండ్రులంటే చాలా ప్రేమ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో మంచి ఫేమ్ ఉంటుంది వాల్యూ ఉంటుంది అన్నిటినీ ఇచ్చేది ఎందుకంటే అక్కడ రవిచంద్రులు ఆత్మ మనసు ఈ మంచి క్వాలిటీస్ శుభగ్రహాలైన శుక్ర గురువులతోటి ఉంటాయి అందులో మీకు ఈ శుక్రుడి క్వాలిటీస్ అయితే ఏవైతే ఉంటాయో ఆర్ట్ కానీ చంద్రుడి క్వాలిటీస్ కూడా కదా యాక్టింగ్ స్కిల్స్ ఆర్ట్ ఇలాంటివన్నీ కూడా రవి వల్ల బ్రైట్ అంటే ఆ క్వాలిటీస్ అందరిలోనూ ఎస్టాబ్లిష్ అంటే ఎగ్జిబిట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి షైనింగ్ అనేది వస్తుంది వాళ్ళ క్వాలిటీస్కి అట్ ద సేమ్ టైం గురువు వల్ల ఏంటంటే విస్తృతం అవుతుంది ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది సో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండే కాంబినేషన్ అని చెప్పచ్చు ముఖ్యంగా ఈ కాంబినేషన్ కనుక లగ్నంలో కానీ రెండులో కానీ ఐదులో కానీ లాభంలో కానీ ఏర్పడినట్టయితే యూజువలీ వీళ్ళు చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే గురువు కూడా ఇచ్చేస్తాడు అక్కడ ఎందుకంటే ద మోస్ట్ ప్యాషనేట్ శుక్ర చంద్రులు ఎప్పుడైతే ఆత్మ అండ్ నాలెడ్జ్తో కలిసాయో దీస్ ఆర్ ద ఎక్సలెంట్ టాలెంటెడ్ ఏదైనా అవ్వండి ఒక క్లాసికల్ డాన్స్ అవ్వచ్చు క్లాసికల్ మ్యూజిక్ అవ్వచ్చు ఏదైనా సరే మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు అండ్ పేరెంట్స్ మంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అఫ్కోర్స్ ఇక్కడ ఏంటంటే రవితో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అన్నీ మంచి డిగ్రీస్లో ఉండాలి ఎట్టి పరిస్థితిలో శుక్రుడు కానీ గురువు కానీ కంబస్ట్ అవ్వకూడదు కంబస్ట్ అవ్వకుండా దే ఆర్ గుడ్ మంచి డిగ్రీస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పేరెంట్స్ కూడా మంచి విద్యను ఇచ్చేవాళ్ళు అంటే స్పిరిచువల్గాను అట్లానే కల్చర్ ప్రకారము అన్ని రకాలుగాను పిల్లల్ని బాగా ట్రైన్ చేసే పేరెంట్స్ అవుతారు వెరీ ఎఫెక్షనేట్ అండ్ కేరింగ్ పేరెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది అలానే ఈ కాంబినేషన్ యూజువల్గాను మనకి కల్చర్ మీద మన ట్రెడిషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే శుక్రుడు కల్చర్ని ఇండికేట్ చేస్తే గురువు మన ధర్మాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాడు సో యూజువల్లీ ఏంటంటే ఎక్సలెంట్ స్పిరిచువల్ గురూస్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే మంచి ఆర్టిస్టిక్ టాలెంట్స్ని టీచ్ చేసే గురూస్ అవ్వచ్చు బట్ ఏదైనా ఇది ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ ఫర్ మ్యారేజ్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళకి ఒక మంచి కల్చరు నాలెడ్జ్ టాలెంట్ ఉన్న పార్ట్నర్ దొరుకుతారు అర్థం ఎందుకంటే అబ్బాయిల చేట్లో చూసినప్పుడు ఇక్కడ శుక్రుడు అంటే భార్య అవుతుంది అమ్మాయిల చాట్లో చూసినప్పుడు గురువు అంటే భర్త అవుతాడు సో ఇక్కడ ఈ కాంబినేషను శుక్ర గురు చంద్ర రవులు అంటేనే అన్ని రకాలుగాను ఒక రకమైన అంటే కొంతమంది ఉండి భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి టాలెంటెడ్ అవుతారు మాట్లాడడంలో కానీ లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కానీ ఎక్సలేట్ ఎఫెక్షన్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఫాలోయింగ్ ధర్మ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి ఆర్ట్ లెక్చరర్ ఒక ఇంజనీరింగ్ లెక్చరర్ కలిసి మ్యారేజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది లేదా ఒక మంచి కల్చర్ని ఎండార్స్ చేసే గురువు అయ్యుండి ఒక మంచి డాన్సర్ని పెళ్లి చేసుకోవడము అంటే ఇదేంటంటే నాలెడ్జ్ విత్ క్రియేటివిటీ కలిసిన కాంబినేషను కొంతమంది చూడండి హస్బెండ్ గురువు స్థానంలో ఈమె మంచి టాలెంట్ని ప్లే చేసే స్థానంలో అలాగ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు అంటే ఒక ప్రొఫెసర్ ఒక మంచి మ్యూజిక్ లెక్చరర్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ అంటే ఏదైనా కూడా కాంబినేషన్ మ్యారేజ్కి మటుకు అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పచ్చు అలానే ఒకళ్ళని అర్థం చేసుకోవడం అంటే యూజువల్లీ దె లైక్ నాలెడ్జుల్ డిబేట్స్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడాన్ని ఇష్టపడతారు అట్లానే ఇది తల్ భార్యాభర్తల విషయంలోనే కాదు ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పిల్లలకి నేర్పించేవాళ్ళు అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంతమంది చూడండి మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఒకవేళ ఫాదర్ కనుక ఒక మంచి సంగీత విద్వాంసులు అయితే పిల్లలకి నేర్పించడం లేదా మదర్ కనుక మ్యూజిక్ కానీ డాన్స్ కానీ మంచి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉన్నప్పుడు పిల్లలకి నేర్పించడం గురువులాగా సో ఇది తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఇద్దరు అవ్వచ్చు మనం కొన్ని కొంతమంది కపుల్ని చూస్తాం కదా ఇద్దరు డాన్సర్సు ఇద్దరు మ్యూజిషియన్స్ ఇద్దరు యాక్టర్సు ఇలాంటివి ఉండవు అనమాట సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అన్ని రకాలుగాను ఒక కల్చర్ని నేర్చుకోవాలన్నా లేకపోతే మ్యారేజ్ విషయమైనా టాలెంట్ అయినా ఏదైనా సరే చాలా బాగుంటుంది అండ్ వీళ్ళ మనస్తత్వం ఎప్పుడు కూడా మంచి ఎఫెక్షనేట్గాను గురు బాధ్యతని కలిగి ఉంటుంది అంటే ఆలోచనలు ఆత్మ అన్నీ కూడా ఒక మంచి ఎంజాయబుల్ అట్మాస్ఫియర్ని ఉంటుంది అని ఎందుకంటే ఆత్మ మనసు రెండు కూడా మొత్తం శుభగ్రస్తం అయ్యాయి అన్నమాట మనం చూడండి శుభగ్రహాలతోటి నిండి ఆ రెండు ఎప్పుడైతే ఈ శుక్ర గురువులు ఉంటారో డెఫినెట్లీ ఆ శుక్రుడి ఎంజాయ్మెంటు గురువు పద్ధతి ఇవన్నీ కూడా వాళ్ళ సోల్లోనే ఉంటాయని అర్థం సో దీస్ ఆర్ ద వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అది పేరెంట్స్కి బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది భార్య భర్త అందరికీ బాగుంటుంది ఓవరాల్గా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంజంక్షన్ అని చెప్పచ్చు సో ఓకే గైస్ ఇది మనకి సింపుల్గా అయితే ఈ కాంబినేషన్ ఎక్కడున్నా కూడా బాగుంటుంది కానీ ఒకటి రెండు ఐదు పదకొండు స్థానాల్లో లేదా సప్తమ స్థానం కానీ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు పబ్లిక్ ప్రొఫైల్లో ప్రజెంట్ చేయగలుగుతారు వాళ్ళ స్కిల్స్ని అంటే యాజ్ ఎ గురువు కానీ యాజ్ ఎ యాక్టర్ కానీ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు ఇంకా ఏ స్థానంలో ఉన్నా కూడా మన కుటుంబానికి సంబంధించి కానీ లేదా పిల్లలకి సంబంధించి కానీ భార్యాభర్తలకు సంబంధించి కానీ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సరే మీ జాతకంలో నాలుగు గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఏవైనా వక్రించాయా కంబస్ట్ అయిందా అన్ని మంచి డిగ్రీస్లో ఉన్నాయా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఎంఎస్ యాస్ట్రాలజీ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా ఈ వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ఆస్ట్రాలజీ ఫైవ్